मर्याद इवनी मगाड़ की नेने संपादिंच पेटाली मर्याद नेने नीते मर्य तत्तु चेसानु ओहो मा ब्रदर्स चेप्पिनट्टु नी ताळ्ळ तो पसुपुरासि पिस्ताला मिम्मल्नि एवरु पिस्कमनडं लेदु मगाळ्ळकुन्नट्टे ఆడవాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని తెలుసుకుంటే చాలు ఆ నా తెందుతు తెలియదు ఎప్పుడో తెలుసు ఆ పెద్ద తెలుసు తెలుసుంటే ఆ రోజు మా అమ్మ వచ్చినప్పుడు నన్ను చెయ్యెత్తు కొట్టేవారా మా అక్కల్ని బయటికి వెళ్ళమని అనేవారా ఈ అందరి నిర్వాకాలు తట్టుకోలేక ఆవేదంతోనే మా అమ్మ చచ్చిపోయింది మా అన్న చివరికి కట్టుకున్న మొగుడు కూడా అంత స్వార్థపరులే అంతే గాని ఉద్యోగానికి వెళ్ళనంటావు నే వెళ్ళను గాక వెళ్ళను వెళ్ళతే వెళ్ళతో నువ్వు సంపాదించకపోతే నేను సంపాదించలేను అనుకుంటున్నావా హే దాని సంపాదన లేకపోతే నేను ఫ్యామిలీని పోషించలేను అనుకుంటుంది ఒతే వత్త ఆటోతో 10 ఫ్యామిలీస్ని పోషిస్తాను చూపిస్తన్న తడత ఏంటో ఏరా ప్రాడు ఇదిగో ఇచ్చేస్తాను అదిగో ఇచ్చేస్తాను అని ఎన్నిసార్లు నాకు పప్పగాలుస్తావురా ఎక్కడరా నా డబ్బు అన్నా అన్నా ఇంటి ముందు గొడవ చేయదు ఇచ్చేస్తానుగా ఏయ్ డ్రామా ఆడొద్దు ఆటో తీసుకెళ్ళేటప్పుడు ఏం చెప్పావు డబ్బు మొత్తం ఒకేసారి కడతానని చెప్పావు ఆ తర్వాత ఏం చెప్పావు నెల్లలా కడతానన్నావు రెండు నెలలైంది ఏం కట్టావు నా పాడి అది తాదన్న నెల రోజుల నుంచి మా ఆవిడ ఉద్యోగానికి వెళ్ళడం లేదు పెళ్ళాన్ని చెబితే వినాలి పెళ్ళాన్ తీస్తే తినాలి అని సినిమా కథలు నా దగ్గర చెప్పొద్దు డబ్బు కట్టి ఆటో పట్టుకెళ్ళు అన్నా నా 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 నువ్వు ఇప్పుడు ఆటో తీసుకెళ్ళిపోయావు అంటే మా ఆవిడ జీప్తో చెప్పు ఆహా ఇప్పుడు నేను ఈ ఆటో తీసుకెళ్ళకపోతే మా ఆవిడను మరీ చీపుగా చూస్తుంది అది కాదు అప్పట్లో కొడుతున్నావా సిగ్గు లేదు కన్న తండ్రివి నువ్వు ఇక్కడ ఉండగానే వాళ్ళ మామగారి చేత ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను నీ కన్న కొడుకు ఎవరు కట్ చేస్తేవిటయ్యా मन का चल मन केवरू लेरने मन भर्त मन साधक तीन मदल पड़ता कविता मन पक्ने इदे की तीसकोनी वेमंटे मन को धैर्य का उंटी कदा अंदक आम भर्त ओपलीगा अपूर्व सहोद अंदर कल अक्चंत कल पिस्त हापी पोपल डबालाकटीरा నీకిష్టమని చికెన్ బిర్యానీ తీచాను అంతా నువ్వే తినేక కడుపులో ఉన్న కపిల్ దేవ్ కూడా కష్టపెట్టు నేను నీ కోసం బిర్యానీ ఒకటే కాదు చికెన్ పకోడీ కూడా తెచ్చా చూసావా నువ్వు అంటే నాకు ఎంత ప్రేమో నా బంగారం నా కొండ ఈ శుభ్రంగా తినేసి చేతులు కడుక్కొని ఈ సొక్కకి తుడిచేసి ఈ పేపర్ మీద పూ సంతకం పెట్టి పెట్టి నువ్వు కూడా ఈ పేపర్ మీద చెగోడీలా చిన్న సంతకం పెట్టవా సంతకమా ఎందుకు ఎందుకు మా పిల్లలకి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా మీ అమ్మ మీ కోసం డబ్బడడానికి వెళ్తే తల్లిని అభిమానం కూడా లేకుండా మీ అమ్మ చావుకు కారణమైన వాడిని ఊరికే వదులుతావా మాకొక పైసా కూడా ఇవ్వకుండా మీ తమ్ముడికి లక్షల లక్షలు పెట్టి ఫ్యాక్టరీ కట్టిస్తాడా ఆ పగమే చూసుకోద్దు వాళ్ళని కోర్టుకి ఇచ్చి మీకు రావాల్సిన ఆస్తి మీద తీసుకుంటారు అంతే అందుకే ఈ శాస్తకం ఆస్తిలో కూడా ఆడపిల్లకి హక్కు ఉంది ఏ పర్లేదు ధైర్యంగా పెట్టండి నేనున్నాను వాడున్నాడు ఆటవాడున్నాడు अवमान అప్పుల కనిపించకుండా దాకుడు మొదలాడుతుంటే అది పిల్లలకి అవమానం కాదు వాడు బాబు మీద కేసు పెట్టుంటే పెద్ద అవమానం అయిపోయిందట ఏంటి పెద్ద రంకిలేస్తున్నారు మా నాన్న ఆస్తిలో వాటా అడగడానికి మీకే హక్కు ఉంది ఓతే ఓతే నాతో హక్కు లేదు నీతుందిగా నువ్వు అడగొచ్చుగా ఆస్తిలో హక్కుల సంగతి నాకు తెలుసు ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలుసు డబ్బు కోసం पनिकिरानी చీపురు కట్టని కోలపడుండే కాళీ బియ్యపు డబ్బాని
కృష్ణ నువ్వు ఆ పిల్లతో వాదించలేవు గానీ నోరు మూసుకో. ఏంటి మూసే ట్యాంతు? చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాన్ని చేసుకోలేకుండా చేసావు. ఇవాళ రేపు ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటే నువ్వు వచ్చి అక్కడ సంతకం పెట్టు ఇక్కడ సంతకం పెట్టు అంటూ నీ కక్కుర్తి బుద్ధి చూపించి మొత్తానికి మోసం చేసావు. ఎరా వెళ్ళినట్టే వెళ్ళి మామగారింట్లో మకం పెట్టు. వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంది, పైగా దానికి ఒంట్లో బాగాలేదు. దాని మంచి జడ్డ చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నేను మాత్రం ఎన్నింటికైనా ఏడవన్నా. మా మామగారు మా మరదలకి పెళ్లి పెట్టుకున్నారు, అన్ని ఏర్పాట్లు నన్ను దగ్గర నుండి చూసుకోమన్నారు. మీ మామగారు పనులు చూసుకోవాల్సిందే కాదన్ను. మీ అమ్మ చావుకొచ్చిన మీ అక్కలు చెల్లి కోపగించుకుని వెళ్ళి దాని దినానికి కూడా రాలేదు. పైగా మనం కూడా వాళ్ళ మంచి చెట్లు చూడటం మానేశాం. పెద్దక్కకి 7 నెలలు, దానికి సీమంతం చేయాలి, పుట్టికి తీసుకురావాలి. మీ మూడు పిల్లలు ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక్కడ ఈ పనులన్నీ ఎవరు చేస్తారా? రేపు మంచి రోజు, ఇద్దరు వెళ్ళి అక్కని తీసుకొద్దాం. ఆ పురుళ్ళు గిరుళ్ళు మనం ఎక్కడ పోయించగలన్నా? అసలే అమ్మలేదు. మీ అమ్మ లేకపోయినా మనకు తప్పదు కదరా. మావిడికి లాంటి చాకరీలు చేసి అలవాట్లేదు. పురుటికి కావలిస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చేద్దాం, కానీ ఇక్కడ తీసుకురావటం గట్రా పెట్టుకోవద్దు. తోడ పుట్టినవాడు మాట్లాడాల్సిన మాట అనేది దానికి తొలి కానుపురా. పురిటికి పుట్టింటి తీసుకురావడమే సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాలు అవి నాకు తెలియదు. మా మరదలి పెళ్లి పూర్తయ్యే వరకు నేను మీ కోడలు అక్కడే ఉండాలి. పదవి పోదాం. రై ఆగరా, సొంత అక్క పురిటి కంటే మీ మరదలి పెళ్లి ఎక్కువైందా నీకు? అక్క చెల్లెల వల్ల ఏం కలిసి వస్తుంది బూడిదే. మా మామగారి వాళ్ళ ఫ్యాక్టరీ వచ్చింది, 10 మందిలో పరపతి పెరిగింది. మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం. అమ్మా ఇక్కడ కవిత అనే అమ్మాయి ఉంటుంది. మేనేజర్ కవిత గారా? ఆఫీస్ రూమ్ లో ఉంటారు సార్. వారి అక్కగారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతారండి. నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా? చెయ్యికి ఏం చేయాలి, బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలిగా. మేము కష్టపడి పని చేస్తేనే మా మొగుళ్ళు మాకు తిండి పెడతారు. నువ్వు రా, మన పని చూసుకుందా. వాళ్ళు ఇంతకు తెగిస్తారనుకోలేదమ్మా. ముందు నువ్వు నేను కవిత కలిసి అక్కకి సీమంతం చేద్దాం, ఆ తర్వాత అన్ని విషయాలు నేను చూస్తానుగా. ఇప్పుడు అక్కకు సీమంతం ఒకటే లోటు. మాకు ఎవరి దయా దాక్షణ్యాలు అక్కర్లేదు. మా అమ్మ మీ కాళ్ల వేళ్ల పడి మాకు 4 ముక్కలు చెప్పించింది. దాంతో మా బతుకులేవో మేము బతుకుతున్నాం. మీరు వచ్చిన పనేదో చూసుకుని మీరు వెళ్ళండి. కూతురికి సీమంతం కూడా చేయలేని చవటవేదో కింద జమ కడతారమ్మా ఊళ్ళో వాళ్ళు. తల్లి లేని పిల్లల్ని అనాథల్ని చేసి పడేశాడు అని నా మొహాన ఉమ్మేస్తారమ్మా. మేం ప్రాణాలతో ఉండగా మాకెవరు సహాయం అక్కర్లేదు. మీకంతగా సహాయం చేయాలనిపిస్తే మేము చచ్చాక చివరిసారిగా మా మొహాన పడేస్తారు గుడ్డ. అది మాత్రం వేయండి, అంతే చాలు. మమ్మల్ని రోడ్డు పాలు చేసినట్టు ఆ చిన్నదాన్ని కూడా రోడ్డు పాలు చేయకండి. అది కూడా మీ వల్ల కాదనుకుంటే మా దగ్గర వదిలేయండి. ఏదైనా ఉద్యోగం ఇప్పించుకుని దాన్ని కాపాడుకుంటాం. పదండి. పొద్దున్నే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా. కొంపదీసి రైలు పట్టాల మీద తలకాయలు గానీ పెట్టేశారేమోరా. వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ? వాళ్ళు అసలే పోలందే. వీళ్ళు ఏదో రోజు నీ తలకాయ నా తలకాయ తీసుకెళ్లి రైలు పట్టాలు పెట్టేస్తారు. 100 పెట్లు గూడ్స్బండి పోసుకుంటూ స్పీడ్ గా వచ్చేసి మన తలకాయ మించి ఎక్కేస్తుంది. 2 తలకాయలు లక్ష్మీ బంబ్ల బడేలు పేలి 2 తలకాయలు పక్కనే ఉండి నవ్వుకుంటాయి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారే? నాది కూడా తెచ్చాను. ఎక్కడ ఊరేగా వస్తున్నారు? ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాం. ఉద్యోగానికి? అలా మొహం మీద కూర్చుంటూ సమాధానం చెప్తుంటే చూస్తూరుకుంటావు సిగ్గులేదు. నిన్ను చెయ్యి ఎత్తామంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యడు. మాకు తిండి పెట్టడం దండగా నవ్వు కదా. ఇదిగో ఈ 30 రూపాయలు తీసుకొని మడిచి జోబులో పెట్టుకో. ఏమయ్యా నీ పిల్ల అంత చీప్ గా పెంట మీద ఏగని చూస్తే చూస్తుంటే చూస్తూరుకుంటావట సిగ్గులేదు. ఏంటే? ఇదిగో నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక 10, నాకు తిండి పెట్టినందుకు ఒక 10, నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక 10, టోటల్ గా 30 రూపీస్ మింగు. మరి దాడుకో. నీ డబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు. ఈ రోజు నుంచి నేను రోజు ఇల్లు తుడిస్తే నువ్వు రోజు ఇల్లు తుడవాలి. నేను రోజు బట్టలు ఉతికితే నువ్వు రోజు బట్టలు ఉతకాలి. నేను రోజు వంట చేస్తే నువ్వు రోజు వంట చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది, నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు. తమ్ముడా
మొహమే అలా ఉంది మాడిపోయిన మినపట్లాగా బుద్ధి పోనించుకోలేదు మాడిపోయిన మినపట్ కాదు అరిపోయిన చీపురు కట్ట అని చెప్పు ఏ తమ్ముడనే నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా చీపురు కట్టదా కొట్టిందా 30 రూపాయలు సంపాదించి మన పిల్లలే మనం ఎరగొట్టారు తమ్ముడనే పిల్ల నెలకి 3000 రూపాయలు సంపాదిస్తుంది తుక్కు రేపేసోడు నా పిల్లం సంతతం పెట్టనందుకు నాతేం బాధ లేదు కానీ ఇంతకాలం నా ఫుడ్ తిన్న మా డాడీ వెన్నుపోటు పొడిచేశాడు అందుతే నాకు వర్రీగా ఉంది వర్రీని కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి తమ్ముడు వాళ్ళింతత తెగించడానికి కారణం ఏమైంటుందో తెలుసా వాళ్ళ సంపాదన ఆనితి స్పీడ్ బ్రేకర్ వేసేస్తే అప్పుడేం చేస్తారు పొయ్యికల నుంచి మంటలాగేస్తే నూనె లాగేస్తుంది చచ్చినట్టు మన దారి కొట్టారు బాత్రూమ్ లో పైప్ కట్టేస్తే ఏం పెట్టి కట్టుకుంటారు సో మనం రేపే వాళ్ళు పనిచేసే ఆఫీసుకు వెళ్తున్నాం వాళ్ళ మేనేజర్ ని నాలుగు పీట్లు వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ చేయమని అడుగుతున్నాం